ఉన్న ఆ కోటమరెడ్డి గారి ఎపిసోడ్ ఏ రకంగా నడుస్తున్నదో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి బోరుగడ్డ అనిల్ చేస్తున్న వ్యాఖ్యలు అవనీయండి, ఆమె విసురుతున్న సవాళ్ళు అవనీయండి, ఆ రగడ సాగుతుండగానే మూడు రాజధానుల అంశం అన్నది మాకు అసలు తెలియదు అని చెప్పి బీజేపీ కొండ బద్దలు కొట్టిన నేపథ్యం. ప్లీజ్ వర్మగారు, మొట్టమొదట మీకు, మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి ప్యానలిస్టులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సార్, మనం ఈ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇష్యూ తీసుకుందాం ఫస్ట్. ఇప్పటికీ కూడా మేమందరం బలంగా నమ్మేది ఏంటంటే, దేర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్, అతను వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. 10 సంవత్సరాలు ఆ కుటుంబానికి ప్రేమగా ఉన్నాడు, ఇప్పుడు కూడా అదే చూపిస్తున్నాడు. బట్ ఎవరికైనా, అంటే ఈవెన్ ఇప్పుడున్నటువంటి వైసీపీలో వాళ్ళకైనా, ఎవరికైనా సరే, ఏ పార్టీలో ఉన్నా, ఏ జెండా అజెండా కింద ఉన్నా, కొంత ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది సార్. దాన్ని చంపుకుని బ్రతికాక ఇంకా అది రాజకీయం అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. అసలు నాకు తెలిసి వైసీపీ పార్టీ అంటే ఇది వాళ్ళ పార్టీ నిర్ణయం అనుకోండి, అసలు ఇది ఇంత ఇష్యూనే కాదు. అలుగుతారు ఇప్పుడు, అంటే ఒక పార్టీ అన్నాక ప్రణాళికబద్ధంగా తీసుకుపోయేటప్పుడు అలకలు లేకుండా ఏ పార్టీలో ఉండవు సార్, 100%. అంటే మనం వాస్తవాలు మాట్లాడుకున్నాం, వాళ్ళ నిర్ణయం ప్రకారం వాళ్ళు ఆయనకు వచ్చింది. దాన్ని మళ్ళీ అవతల వెంటనే మన ఇగోను, అవతల వ్యక్తిని నువ్వు వద్దు అంటే వెళ్ళిపోతా, అవతల వ్యక్తిని మాట్లాడితే ఏం చెప్తారు, నిజాలు బయటకు వస్తాయి. ఏం చెప్పాడు ఆయన, సజ్జల రామకృష్ణారెడ్డి చరిత్ర అంతా ఇప్పుతాను నేను, ఇసుక కానించి మొత్తం చెప్తాను అన్నాడు కదా. నీ కొడుకు నువ్వు ఎందుకు ఆడేసావు, ఏమేసావు అని చెప్తున్నారు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో, అంటే అందరికంటే ఎక్కువ ప్రేమించిన వ్యక్తులకు అలాంటి విషయం జరిగినప్పుడు వాళ్ళు ఇలాగే స్పందిస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. మనము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఐ మీన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకో పార్టీలో ఉన్న వ్యక్తే, అక్కడ జరిగితేనేమో ఆయనకు అన్యాయం జరిగినప్పుడు, ఇక్కడ జరిగితేనేమో దీన్ని పిలిపించి కూర్చోబెట్టుకొని నాలుగు గోడల మధ్య నువ్వు మన పార్టీ వ్యక్తివే అని చెప్పి అతన్ని అనునయించి ఆ సంబంధించిన సమస్యను పరిష్కరించకపోగా మళ్ళీ అతన్నే దొంగం చేస్తూ అతను ద్రోహి, అతను అమ్ముడు పోయాడు, ఇతను అమ్ముడు పోయాడు అని చెప్పి ఈ సన్నాయి నొక్కులు నొక్కడం వల్ల ఇదంతా జరుగుతూ ఉంది. ఇంకా మీరు రెండో ఇష్యూకి వస్తే, దీంట్లో మనం మాట్లాడాల్సిన వ్యక్తి అసలు పేరు ఉచ్చరించడానికి కూడా లేనటువంటి ఒక సన్నాసి ఆడంగి విధవ బోరుగడ్డ అనిల్. వీళ్ళేమంటారు, మాకు పార్టీకి సంబంధం లేదు అంటారు వైసీపీ. ఓకే, అతను ఏదో ఒక పార్టీ పెట్టుకున్నాడు, తోకవే. బట్ మనమంతా ఒక గవర్నమెంట్లో, ఒక రాజ్యాంగంలో, ఒక ముఖ్యమంత్రి, ఒక బలమైనది అనుకున్నాం కదా సార్. అంటే ఆడికి నొప్పి తగిలినప్పుడు, ఆడు కనిపించిన వాళ్ళల్లా ఎటువంటి మాటలు మాట్లాడారో మీకే తెలుసు వర్మగారు. తల్లి లేదు, చెల్లి లేదు, భార్య లేదు, ఎంత అంటే నీచంగా, అంటే కనీసం చిన్న బిడ్డలను కూడా వదలకుండా ఆ మేనరిజంతో మాట్లాడిన మాటలు మాకుండే, ఇంకా గుర్తుండే. అంటే అది ఎవరైనా కావచ్చు, రేపు పొద్దున ఇటువంటి వేదవులు ఎవరు మాట్లాడిచ్చారో వాళ్ళకు కూడా మాట్లాడచ్చు, గవర్నమెంట్లు మారితే. ఇటువంటి వాళ్ళని మనం సమర్థించకూడదు. ఎందుకు నేను అంటున్నానంటే, నిజంగా వీడు భయపడి ఇప్పుడు సజ్జల గారిని మాట్లాడుతున్నారు, మేము భయపడం అని బెదిరింపు మాట్లాడు. రౌడీయిజం అంటే నిజంగా రౌడీకి కూడా ఒక హృదయం ఉంటుంది, ఒక మగాడు రౌడీగా నిజంగా ఆడు ఆడంగిల విధవ కాకుండా రౌడీ అయితే, ఆడు మగాడైతే ఆడికి ఆడేం చేయాలి, తను చచ్చిపోయినా తలకాయ ఇచ్చేవాడు, ఇది రౌడీయిజం. నిజంగా అతను ఇంటి మీదకి పోయి దాడి ఆ ఇల్లు కాలుస్తూ ఉంటే నిలబడాలి అతను. ఆ పారిపోయేవాడు ఆడు రౌడీ అంది, అందరినీ నేను దానిలో కట్టుకొని వస్తా, దీనిలో కట్టుకొని వస్తా, ఎంత బాధేస్తా సార్ మీ మా అధ్యక్షుడు. అసలు ఆడి పేరే ఎవడో తెలీదు. ఆయన్ను, ఆయన భార్యలను, ఆయన తల్లిని ధరిమిల మనందరికి కూడా ఆడబిడ్డలు ఉంటారు సార్, చిన్న పిల్లలు 10-11 సంవత్సరాల బిడ్డలను ఈడ్చుకొని అదొక రకమైన మేనరిజంతో ఆ భాష మాట్లాడతారా. నేను అడుగుతున్నా ఇప్పుడు జనసేన పార్టీ నుంచి, ఆడు ఎవడైనా సరే ఆ సన్నాసదవా, ఆడు రౌడీ అని చెప్పుకుంటున్న ఒక ఆడికి నాలుగు గంట గడ్డం పెరుగుతానే ఆడు రౌడీ అనుకుంటున్నా, ఆడేం రౌడీ సార్, ఆ నాయన ఆడు, ఆడు ఒక మెకానిక్ సార్, స్పానర్లు చేసుకునే ఎదవా, ఆడి బతుకంతా నేను ఎప్పుడో చెప్పా. వీడు ఎవడు బయటికి రాడు, మాటకు ముందు వచ్చి ఎక్కడో ఈడు, వీడికి చెల్లి అక్క అవుతుంది ఆమెకి, ఇంకొక పతివ్రత అమ్మని తిరుగుతూ ఉంటుంది సిరెడ్డి అని, ఆమె కూడా వచ్చి గబగబా తిట్టేసి వెళ్ళిపోతుంది నాలుగు గోడల మధ్య. ఎస్, మీరు మా ఆడవాళ్ళని మాట్లాడుతున్నారు, మా మహిళలను మాట్లాడుతున్నారు, వాళ్ళు వీధిలోకి వచ్చి ప్రజల మధ్యలో నుంచి సమస్యల గురించి మాట్లాడుతున్నారు, మీకు దమ్ముంటే అక్కడికి వచ్చి మాట్లాడండి, మీరు ఎంత మగోళ్ళో, ఎంత రౌడీలో, ఎంత సంస్కారవంతులో, ఎంత పతివ్రతలో, అక్కడికి వచ్చి మాట్లాడండి. మీ ఇళ్లలో మీరు కూర్చొని ఆండి కట్టేసుకంతా ఏం కట్టేస్తావు నువ్వు, మరి ఎందుకు కట్టేలా నిన్ను వచ్చి మాట్లాడితే,
మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ట్రంప్ కార్డు, చెల్లెళ్ళు, అక్కలు, సజీవమైన దేవుడు, ఎస్ నేను హిందూ, నేను రాముణ్ణి శివుణ్ణి పూజిస్తా, నా ధర్మం అది, అలాగే నేను అల్లాను జీసస్ను కూడా ప్రేమిస్తా. నేను ఒక్కటి మీ ఛానల్ ద్వారా అడుగుతున్నా, ఈరోజు అక్కడ మంటలు మండితే అతనికి ఎంత బాధ వేసింది సార్? దానికి 1000 రెట్లు మా గుండెల్లో పసిబిడ్డలను కూడా చూడకుండా అతను ఒక మేనరిజంతో నాలిక మడిచి ఇలా సైగ చేస్తున్నప్పుడు మాకు అలాగే మండింది. అటువంటి ఇల్లు క్యాంప్ ఆఫీసో వాడి ఇల్లు తగలబెట్టడం కాదు, నిజంగా వాడిని నడి రోడ్డులో సజీవ దహనం చేసే రోజంటూ వస్తే అది మాకే రావాలి అని. నేను సజీవుడైన పరమ అద్భుతమైనటువంటి సజీవుడైనటువంటి అంటే దయామయుడైనటువంటి జీసస్ని నేను కోరుకుంటున్నా. ఆ అవకాశం మాకే రావాలి. ఈడంటాడు ఏందో బండికి కట్టుకొని పోతాడంట, మేము వదిలేస్తే, మేము మాట ఇస్తే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు, మా నాయకులు మంచితనంతో ఒక లక్ష్మణ్ రేఖతో అడ్డుపడి ఉన్నాం కానీ మమ్మల్ని వదిలేస్తే మా జన సైనికుడి మొలతాడికి కట్టుకొని పోతామండి. ఈడ్చుకొని ఎక్కడ ఈడెక్కడో ఉంటాడు గుంటూరులో ఆ అరంబాలపేటలో ఒక మెకానిక్, ఆడ కడ పేరు చెప్తాడు, ఆడ ఆడ ధైర్యస్తుడు, ఆడ రౌడీ.